వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్కి గ్రామంలో మహాదేవ లింగేశ్వర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు కుస్తీ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుస్తీ పోటీలకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి, అలాగే పొరుగును ఉన్న కర్ణాటక ప్రాంతం నుండి కూడా ఎక్కువ సంఖ్యలో కుస్తీదారులు పోటీపడి పాల్గొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బషీరాబాద్ మండలం జీవన్కి కుస్తీ పోటీలకు ఎంతో ప్రత్యేక ఉంటుంది అని పోటీదారులు పేర్కొన్నారు. కుస్తీ పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తాండూ రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలను నిర్వాహకులు గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహులు, సర్పంచ్ నవనీత సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను, వెండి కడియాలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి తాండూ డీఎస్పీ లక్ష్మీనారాయణ, రూరల్ సీఐ జలంధర్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ జీవనికి గ్రామంలో 36 సంవత్సరాల నుండి ఇక్కడ మన కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ తెలంగాణ లోపల జరిగినటువంటి కుస్తీలు ఇక్కడ జరుగుతున్నాయి. 36 సంవత్సరాలు అంటే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నది అంటే ఆ ఘనత జీవనికి దక్కింది. ఎందుకంటే 4 రోజులు ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమంలో లాస్ట్ రోజు కాబట్టి ఇక్కడ ఘనంగా ఈ కుస్తులు నిర్వహించడం జరిగింది. ఇక్కడ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక నుండి పైల్వాన్లు రావడం జరిగింది. ఈ పైల్వాన్లతోని ముందుగా 10 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈ కుస్తీ పోటీల్లో లాస్ట్ లోపల ఎవరైతే విజేతలు నిలుస్తారో, సెమీస్ ఫైనల్ లోపల వచ్చిన వారికి మన కమిటీ తరపు నుంచి సుమారుగా వెండి కడియము, మరి తగిన పారితోషికం వాళ్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని ఎంచుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది.